వెల్కమ్ టు మై ఛానల్. నేనండి గుర్తుపట్టారా మీ కుక్ల సంజయ్ న్యూట్రియంట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మనకి నచ్చిన ఫ్యాబ్రిక్తో మనకి నచ్చిన కలర్ కాంబినేషన్లో ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చేస్తున్నానండి. మీకు ఇంకా ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా కనుక చూస్తే, ఫైనల్లో నేను చేసిన ప్రయోగాలంతా అంటే ఆఫ్ అండ్ ఆఫ్ సారీస్ కలెక్షన్, నా కలెక్షన్ ఎలా ఉందనేది కూడా ఫైనల్లో యాడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చండి. సో ఈ వీడియోలో ఇంకా బెల్ట్, ఇంకా శారీ కుచ్చులు అన్నీ కూడా డిజైన్ చేశాను. సిల్క్ థ్రెడ్స్ అండ్ ఇంకా కాస్ట్యూమ్స్, టోటల్లీ కాస్ట్యూమ్స్ అన్నీ హ్యాండ్ మేడ్ చేశానండి. పోదు కనుక మీరు 3 పార్ట్స్గా నేను డివైడ్ చేశానండి. ఆ 3 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ శారీ ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఎలా డిజైన్ చేసుకోవాలి, సెకండ్ పార్ట్ శారీ టెజల్స్ బెల్ట్ చేశానండి. శారీ టెజల్స్ ఇప్పటి వరకు మీరు సిల్క్ థ్రెడ్తోనే చూసుంటారండి, బట్ ఈ టెజల్స్ ఎలా అంటే, శారీ ఫ్యాబ్రిక్ ఏ కలర్ అయితే ఉందో అంటే ఫ్యాబ్రిక్తోనే అంటే క్లాత్తోనే శారీ కుచ్చు నేను డిజైన్ చేస్తున్నానండి. అది మీరు సెకండ్ పార్ట్లో చూడొచ్చు. ఇంకా థర్డ్ పార్ట్ ఏంటంటే బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్వే అండి, రొటీనే అయిపోయినా ఇప్పుడు చాలా వరకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలామందికి తెలుసు, బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేశాను, అది మీరు చూడొచ్చు. అంటే నచ్చిన ఫ్యాబ్రిక్తో మనం ఇన్ని రకాలుగా బయట మనం షాపింగ్ చేయకుండా, మన మనీ వేస్ట్ చేసుకోకుండా, మనకి నచ్చినట్లుగా మనం టైం ఉండి కనుక మనం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మనం బాగా చేసుకోవచ్చు అండి. మనకి నచ్చిన ఫ్యాబ్రిక్తో మనకి నచ్చినట్టుగా డిజైన్ శారీ డిజైన్ చేసుకోవడమే కాకుండా కాస్ట్యూమ్ కూడా మనకి నచ్చినట్లుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. సో మీరు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం 2 కలర్స్ని తీసుకుంటున్నాము, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో. ఇప్పుడు మనం శారీని రెడీ చేసుకుంటున్నామండి. ఈ ఎల్లో కలర్ని 3 మీటర్స్గా, రెడ్ కలర్ని 2.5 మీటర్గా తీసుకుంటున్నాము. ఎల్లో కలర్ ఫ్రిల్లు దగ్గర వచ్చేటట్టుగా, రెడ్ కలరు పళ్ళు దగ్గర వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటున్నాము. ఈ 2 ఫ్యాబ్రిక్స్కి ఈ విధంగా 2 బార్డర్స్ని సెట్ చేసుకుంటున్నాను. ఈ బ్లాక్ కలర్ బార్డర్ని ఎందుకు సెట్ చేసుకుంటున్నానంటే, నేను పూర్తిగా వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటున్నానండి. సో అందుకని బ్లాక్ కలర్ లేస్ సెట్ చేస్తున్నాను. ఒకే కలర్ బ్లాక్ కలర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, ఒకే కలర్ గోల్డెన్ అంటే మిక్సర్ కలర్స్తో ఉన్న ఆ బార్డర్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే 2 ఎందుకు జాయిన్ చేస్తున్నానంటే కొంచెం హైలైట్ అవుతుంది శారీ. అంతేకాకుండా ఈ శారీని మనం పార్టీ వేర్గా కూడా మనం చేసుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో డబల్ కలర్ చేసుకొని శారీ ఇంకొంచెం హైలైట్ అవుతుందని ఈ విధంగా 2 కలర్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ని ఎల్లో కలర్ని మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి. సపరేట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి వీటిని మిడిల్లో ఇలా స్టిచ్ని వేసుకోవాలి. ఫ్రిల్లు దగ్గర ప్యారెట్స్ కరెక్ట్గా వచ్చేటట్టుగా, అంటే నాకు ప్యారెట్స్ డిజైన్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. రెడీమేడ్ శారీస్కి చూస్తూ ఉంటారు కదండి, హాఫ్ అండ్ హాఫ్ వాళ్ళు కరెక్ట్గా కూడా స్టిచ్ చేస్తుంటారు, పోగులు పోగులు వచ్చేస్తూ ఉంటాయి మిడిల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ మనం డిజైన్ చేసుకుంటున్నాం కనుక ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుందండి, పోగులు కనిపించకుండా, స్టిచ్చింగ్ కూడా కనిపించకుండా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం సపరేట్ సపరేట్గా తీసుకుంటున్నాం కదండి, సో వాటికి లెంగ్త్ అటు ఇటుగా కూడా ఉంటాయి. ఒకటి శారీ పన్న ఉంటే ఒక్కొక్కటి పన్న తక్కువగా కూడా ఉంటుంది, సో మనం వరి అవ్వాల్సిన పని లేదు. 2 ఈక్వల్గా జాయిన్ చేసేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మనం కుట్టుకోవచ్చండి. ఎల్లో కలర్కి ఈక్వల్గా అంటే ఏదో కలర్కి ఈక్వల్గా మనం కుట్టుకోవచ్చు. ఈ స్టిచ్ కూడా మనకి బార్డర్ కుట్టేస్తాం కనుక ఆ స్టిచ్ కూడా మనకి కనిపించదండి, ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో హాఫ్ అండ్ హాఫ్ రెడీ అయిపోయింది చూడండి, కుట్టు కూడా మనకి కనిపించట్లేదు, జాయింట్ కూడా. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత అంచులు కూడా కుట్టేసుకోవాలండి, అటు సైడ్ సైడు శారీకి. యాక్చువల్గా ఈ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి, చూడటానికి రొటీనే అయినా కానీ ఈ కాంబినేషన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి.
ఖచ్చితంగా చాలా స్పెషల్గా ఉంటారు ఎక్కడైనా సరే ఈ కాంబినేషన్లో. ఇలా అటు సైడ్ ఇటు సైడు మనం అంచులు కుట్టిన తర్వాత బార్డర్ కనుక కుట్టుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. చాలా ఈజీ అండి, టూ కలర్స్ని తీసుకొని జస్ట్ మనం జాయిన్ చేసుకోవడమే అంతే. అలానే కూడా మనం వదిలేసుకోవచ్చు, కానీ నేను బార్డర్ని యాడ్ చేస్తున్నా కొంచెం హైలైట్ అవ్వాలని అంతే. మనకి టైం లేదు అనుకుంటే ఇలా ఒక టూ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనం మిడిల్లో జాయిన్ చేసేసుకున్న శారీ రెడీ అయిపోతుందండి. మనం కరెక్ట్ కలరు కలెక్ట్ కలర్ కాంబినేషన్లో ఉన్న బార్డర్ని కనుక మనం సెట్ చేసుకుంటే శారీ చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ ఆఫ్ అండ్ ఆఫ్ తీసుకునేటప్పుడు మనం మిడిల్ పార్ట్ ఏదైతే అంటే ఫ్రిల్కి వచ్చే కలరు ఏదైతే మనం తీసుకుంటున్నామో అదే క్లాత్లో అదే ఫ్యాబ్రిక్లో కనుక పళ్ళులో వచ్చేది కూడా క్లాత్ తీసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం జార్జెట్ తీసుకుంటే అదే వెయిట్లో ఉన్న జార్జెట్నే కానీ పూనమ్ని కానీ తీసుకోవాలండి. అట్లా లేకుండా మనము బెనారస్ కానీ ఇలా కనుక ట్రై చేస్తే, బెనారస్ టు జార్జెట్ కనుక ట్రై చేస్తే అస్సలు కుదరదండి, ఆ వెయిట్కి పడిపోతుంది, నిలవదు అసలు. సో మిడిల్ పార్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇంచుమించు దానికి ఈక్వల్గా ఉన్న క్లాత్నే తీసుకోవాలి, దాని వెయిట్కి సరిపడే క్లాత్నే మనం తీసుకోవాలండి. మిడిల్ పార్ట్ వెయిట్ ఉండేటట్టుగా ఆ తర్వాత వెయిట్లెస్ ఉంటే కనుక అసలు సెట్ కాదండి శారీకి. అలానే పళ్ళు కూడా ఎలా అయితే ఉంటుందో వెయిట్ ఫ్యాబ్రిక్, అలానే మిడిల్ పార్ట్ కూడా ఆ క్లాత్కి ఈక్వల్గా ఉన్న దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలా మనం సింగిల్ కలర్ బార్డర్ సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకో కలర్ మనం బ్లాక్ అనుకుంటున్నాం కదండి, ఈ బ్లాక్ కలర్ని కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్లో కొంచెం కేర్ఫుల్గా ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టుకోవాలండి అంతే. ఈ బార్డర్ కుట్టడం జారిపోకుండా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోకుండా రెడీమేడ్ బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి, సో ఆ బ్లౌజ్ని నేను ఈ శారీకి మ్యాచింగ్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ కలర్ బ్లౌజ్లో మల్టీ కలర్ కలర్స్ ఉన్నాయండి, దాంట్లోనే ఎంబ్రాయిడింగ్ వచ్చి మల్టీ కలర్ ఉంది కాబట్టి నేను ఈ శారీకి అయితే కరెక్ట్గా మ్యాచింగ్ ఉంటుందని ఆ బ్లాక్ కలర్ బ్లౌజ్నే దీనికి మ్యాచింగ్గా సెట్ చేసుకుంటున్నాను. కాబట్టి బ్లాక్ కలర్ లేస్ను కూడా నేను ట్రై చేశాను. మీకు అలా నచ్చకపోతే మిడిల్ పార్ట్ ఏ కలర్ అయితే వేస్తున్నారో అదే కలర్ని మనం బ్లౌజ్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ప్యాచెస్ పెట్టుకొని కూడా డబుల్ కలర్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. అంతే, సింగిల్ కలర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కలర్ని ఎలా అయితే మనం డిజైన్ చేసుకున్నామో అంటే ఈ బార్డర్ని ఎలా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా బ్లాక్ కలర్ బార్డర్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి.
పళ్ళు దగ్గర ఏంటంటే మనకి బయట ఎంతవరకు అయితే వస్తుందో కరెక్ట్గా మెజర్ తీసుకొని అక్కడ నుండి బార్డర్ని మనం స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా కనుక మనం స్టిచ్ చేసేస్తే అది ఫ్రిల్ లోపల వెళ్ళిపోతుందండి, బార్డర్ వేస్ట్ అవుతుంది. మనకి ఫ్రిల్ లోపల వెళ్ళిపోవడం వల్ల మనకు అది కనిపించదు కనుక పైన పార్ట్. సో మనం ఎంతవరకు అయితే మనకు కనిపిస్తుందో అక్కడ నుండి మనం మార్కింగ్ చేసుకొని మనం పళ్ళు లాస్ట్ వరకు పెట్టుకుంటాం కనుక కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి మనం బార్డర్ని కుట్టుకోవాలండి, స్టార్ట్ చేయాలి. అప్పుడే శారీ ఫుల్గా కిందకంతా కూడా వస్తుంది, వేస్ట్ కాకుండా. వాళ్ళు అలానే ఇస్తారండి, మినిమం మనకి బార్డరు టూ సైడ్స్ కావాలి కాబట్టి మినిమం 9 మీటర్స్ అలా వస్తుంది, 9 కానీ 10 మీటర్స్ కానీ అలా వస్తుందండి. సో వాటిని మనకి కరెక్ట్గా చూసి మనం కుట్టుకోవాలి. హ్యాండ్స్కి కూడా మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా ఈ బార్డరు ఎక్స్ట్రానే ఉంటుందండి, మనం శారీ కుట్టినాక మిగులుతుంది. ఆ బార్డర్ని తీసుకొని నేను బెల్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను, దీనికి మ్యాచింగ్గా ఉంటుంది కనుక ఈ బార్డర్ని తీసుకొని ఈ ఏదైతే మిగులుతుందో బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదండి, బ్లౌజ్కే కొంచెం మిగులుతుంది, మనం హ్యాండ్స్ తీసుకోవడం లేదు కనుక కుట్టుకో ఈ బార్డరు మనకి హ్యాండ్స్కి. ఎందుకంటే రెడీమేడ్ బ్లౌజ్ నేను ఆల్రెడీ ఉంది కనుక, సో ఈ మనకి హ్యాండ్స్కి తీసుకున్న ఈ బార్డర్ని అలానే బెల్ట్గా నేను డిజైన్ చేస్తున్నాను. అది కూడా ఎలానో సెకండ్ పార్ట్లో మీకు చూపెడతానండి. ఇలా వన్ సైడ్ అయిపోయాక డబుల్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి, అటు ఇటు కదలదు. సో చూడండి, రెడీ అయిపోయింది. ఇలానే కూడా ఎంత అందంగా ఉందో చీర చూసారు కదండి, ఇలానే కూడా మనం వేసేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే కనుక ఈ బార్డర్ని అలానే కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు, లేదా ఎల్లో కలర్ బ్లౌజ్ అయినా కూడా ఈ బార్డర్ వరకే మనం సెట్ చేసుకోవచ్చు అండి. కానీ నేను ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను కనుక బ్లాక్ కలర్ బార్డర్ని స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి ఏ బార్డర్ అయినా, ఎందుకంటే స్టార్టింగ్ ఎడ్జెస్ అంతా వచ్చేస్తాయి అవి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బార్డర్ని ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే సెకండ్ బార్డర్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. ఈ బార్డర్స్ ఇంకా మనం ఇంకోటి కూడా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇంకా కొంతమందికి పెద్ద పెద్ద బార్డర్స్ అంటే ఇష్టం కనుక ఇంకా బార్డర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగుందో. ఈ బ్లాక్ కలర్ యాడ్ చేసిన తర్వాత శారీకే కొంచెం డిఫరెంట్ వచ్చింది కదండి, డిఫరెంట్గా. అయితే ఈ డబల్ బార్డర్ అంటే సెకండ్ బార్డర్ యాడ్ చేసేటప్పుడు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫస్ట్ బార్డర్కి పూర్తిగా జాయింట్ అయ్యేటట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చా ఇది సపరేట్ ఏమో అని తెలుస్తుంది. అసలు కుట్టిన తర్వాత మనకి ఏమాత్రం ఇవి టూ బార్డర్స్ అని తెలియకూడదండి, అలా స్టిచ్ చేసుకోవాలి మనకి. అందుకనే దానికి జాయింట్గా ఉండేటట్టుగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ బార్డర్స్ అన్నీ కానీ కుట్టడానికి వీలుగా మనకి కొన్ని కొన్ని మిషన్స్లో ఇట్లా హాఫ్ పాదాలు అమ్ముతారండి. ఇట్లా మామూలు పాదం కంటే కూడా ఇలాంటి పాదాలతో అయితే ఈ బార్డర్స్ అంతా బాగా స్టిచ్ చేసుకోవచ్చండి, ఈజీగా వస్తుంది. ఎందుకంటే మామూలు పాదంతో మిడిల్గా వచ్చేస్తుంది స్టిచ్చు, ఇదైతే కనుక కరెక్ట్గా బార్డర్ ఎడ్జ్లో స్టిచ్ పడుతుంది. సో ఇట్లాంటివి తీసుకుంటే కనుక ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి.
అసలు ఈ శారీని ఇలా స్టిచ్ చేస్తానని నేను అసలు అనుకోలేదండి. యాక్చువల్గా ఈ యెల్లో కలరు ఎప్పుడో తీసి పెట్టున్నాను కనుక డ్రెస్గా డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. కానీ సడన్గా ఇలా శారీగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను. తర్వాత దీనికి కరెక్ట్గా బార్డర్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూ వెళ్ళానండి. నేను అదే పనిగా కాకుండా ఇప్పుడు వెళ్తే అప్పుడు కరెక్ట్గా ఓ ఇది దొరుకుతుందేమో అని అప్పుడే నేను షాపింగ్ చేసేస్తానండి. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఒక్కొక్కసారి దొరకవు, మనం అనుకున్నట్టుగా కరెక్ట్గా దొరకవు. సో మనం ఎప్పుడైతే వెళ్తామో కొన్ని కలర్స్ అప్పుడే నచ్చితే కనుక కొన్ని కొన్ని తీసి పెట్టుకునేయాలండి ఇంట్లోనే. మళ్ళీ కూడా మనం నిదానంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. కరెక్ట్గానే నేను వెళ్ళినప్పుడు దొరికాయండి. ఇవి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బార్డర్ తెచ్చుకున్నటువంటి ఇప్పుడు అన్నీ నాకు ఇలా యూజ్ అవుతున్నాయి. అంతే అండి, చూడండి రెడీ అయిపోయింది హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఇప్పుడు ఎంత బాగా రెడీ అయిపోయిందో మీరే చూడండి. చక్కగా బర్డ్స్ అన్ని కూడా వచ్చాయి ఈ యెల్లో కలర్లో, కాబట్టి హెవీగా కూడా లేదు నాకు. మిడిల్లో అసలు స్టిచ్ వేసినట్టుగా కూడా తెలియట్లేదు చూడండి. ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ నా ఈ ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలండి. అంతేకాకుండా ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అందులో బెల్ట్ ఇంకా టెజల్స్ ఉంటాయండి. అంతేకాకుండా థర్డ్ పార్ట్లో బ్యాంగిల్స్ ఇంకా నెక్ వేరు ఇయర్ రింగ్స్ అన్నీ థర్డ్ పార్ట్లో ఉంటాయండి. ఇవి క్లాత్తో చేసిన శారీ టెజల్స్ అండి. వాటిని ఎలా చేయాలనేది సెకండ్ పార్ట్లో చూపెడతానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు చూస్తున్న ఈ శారీస్ కూడా నేను నా ఓన్గా డిజైన్ చేసుకున్న శారీసే అండి. ఇవి ఎలా ఉన్నాయనేది కూడా నాకు తెలియచేయండి. మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో కలుద్దామండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.